వివేకా హత్య కేసులో ఆదినారాయణ రెడ్డి ఎట్టకేలకు సిట్టు ముందు విచారణకు హాజరయ్యారు మరోవైపున కృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు వివేక పిఏ కూడా సరే వేగంగా పరిణామాలు అంటే అన్ని స్టేట్మెంట్లు రాసుకోవడానికి ఆల్రెడీ ఒక కంక్లూషన్కి వచ్చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎవరిని అరెస్ట్ చేస్తుంది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న ఇటు ఆదినారాయణ రెడ్డి బీవీ అదే బీటెక్ రవి ఇద్దరు ఒకవైపున టీడీపీ వైపు నుంచి కనబడుతుంటే ఇంకో పక్కన అటు అవినాష్ రెడ్డి కూడా అటు ఢిల్లీ నుంచి వచ్చి అక్కడికి మళ్ళీ కడప దగ్గరే ఉండటం అటు వాళ్ళ ఫాదర్ని వాళ్ళని పిలవడం ఇట్లాంటి పరిణామాలన్నీ కూడా తీవ్రంగా కలకలం రేపుతున్నాయి ఇక్కడ ప్రభుత్వం దమ్ము ధైర్యం ఉండి నిజాయితీగా చేస్తాయి ఇక్కడేమో సొంత కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్నటువంటి లేదా అనుమానితులుగా ఉన్నటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులే హత్యకు గురైంది కుటుంబ సభ్యులే అదే సందర్భంలో ఇక్కడ రాజకీయ కోణం ఉంది ఆర్థిక మూలాలు ఉన్నాయి వ్యక్తిగత వైరం ఉంది ఇవన్నీ ప్రజలకి చెప్పి నిజమైనటువంటి నిందితుల్ని అరెస్ట్ చేయించేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అదే సందర్భంలో ఒత్తిళ్లు విపరీతంగా ఉంటాయి తీవ్రంగా ఉంటాయి మరి ఇవన్నిటిని ఫేస్ చేసి చేస్తారా అందుకని నేను ఆదినారాయణ ఒక సవాల్ విసిరారు మాది నాది ఎలాంటి పాత్ర లేదు విచారణకు హాజరయ్య నోటీస్ ఇచ్చారు కాబట్టి నిన్నేమో ఉరేయమన్నారు ఇవాళ కావాలంటే కనుక ఎన్కౌంటర్ చేసుకోండి నాదేదైనా ఉందని కనుక మీరు నిరూపిస్తే అన్నటువంటి సవాల్ విసిరారు మరి ఏం జరుగుద్దో చూద్దాం ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీ